హైదరాబాద్లోని వీర్నగర్ బస్తీలో గల సత్రంలో గురువారం నిర్వహించిన అయ్యప్ప స్వామి కావడి సేవా కార్యక్రమంలో 300 మంది అయ్యప్ప స్వాములతో పాటు వందలాది మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సజ్జ విజయనారాయణ గురుస్వామి మాట్లాడారు. గురువారం హైదరాబాద్లోని వీర్నగర్ బస్తీలో గల సత్రంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి కావడి సేవా కార్యక్రమంలో 300 అయ్యప్ప స్వాములతో పాటు వందలాది మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సజ్జ విజయనారాయణ గురుస్వామి మాట్లాడుతూ, డిసెంబర్ 1 నుంచి జనవరి 1 వరకు నిత్య అన్నదానం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా స్థానిక బస్తీకి చెందిన మధు గురుస్వామి 24వసారి కావడంతో ఘనంగా ఈ కావడి సేవా కార్యక్రమం నిర్వహించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, వందలాది మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు. గత 12 నుంచి ఇక్కడ అన్నదాన సత్రం మొదలుపెట్టాము. అది విజయవంతంగా అయ్యప్ప స్వాములు అందరూ వచ్చి కూడా మాకు ఎంతో సహకరించి, అలాగే జనవరి 1 ముగిస్తాం అంటే 32 రోజులు ఇక్కడ అన్నదానం చేస్తాము. ఇక్కడ 10 సభ్యులను కమిటీగా చేసుకొని మా సొంత ఖర్చుతో చేస్తున్నాము. ఇక్కడ ఎవరు కూడా కలెక్షన్ అడిగేది లేదు. ఎవరైనా ఇష్టపూర్వకంగా భక్తితో తెచ్చిస్తేనే తీసుకుంటాం. మేమంతా మేము అడగదని కానీ ఏం లేదు ఇక్కడ. అలాగే జనవరి 1 రోజు ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ కాబట్టి సేవ చేస్తాం. సుమారుగా 200 నుంచి 250 మంది 300 దాకా వస్తుంటారు ఇక్కడ ఎవ్రీ ఇయర్. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల అంతా కూడా మంచి పేరు తీసుకొచ్చుకున్నాం. అయ్యప్ప సేవా సమితి అన్నదాన సత్రం అని వీర్నగరం ట్రస్ట్ మొదలుపెట్టామన్నమాట. గత 12 నుంచి చేస్తున్నాము. అలాగే ముందు కూడా భగవంతుడు సాయశక్తులు మాకు శక్తిని ప్రసాదిస్తే తప్పకుండా ఇంకా ముందుకు ఇలాగే చేస్తాం. ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేద్దామని అనుకుంటున్నాము. ఇక్కడ ఈ కాబడి సేవ చేసింది మధుగురు స్వామి అన్నాడు. ఆయన ఒక్కరే ఈ మధుగురు స్వామి ఎవ్రీ ఇయర్ ఆయన అనుకున్నది సాధ్యం, అనుకున్న పని కోరిక నెరవేరింది కాబట్టి ప్రతి సంవత్సరం ఆయన సొంత ఖర్చు చేస్తాడు. ఒక్కరోజు ఖర్చు మిగతా రోజు అంతా కూడా అందరు ట్రస్ట్తో కలిపి చేస్తున్నాము. వీర్నగర్ వాసీలు, వీర్నగర్ వాసీలు అంతా కూడా అంటే ఒక్కొక్క బస్తీ నుంచి తీసుకున్నాము. అంటే గురుస్వామి అందరు కోసం చేసాము. పేరు, నా పేరు సజ్జ విజయనారాయణ గురుస్వామి. నేను 10 సంవత్సరాలు చేశాను. అదే మధుస్వామి 24 సంవత్సరాలు. మాకు అందరికీ మెయిన్గా అంటే ఇక్కడ ఆంజనేయులు గురుస్వామి అని ఉన్నాడు. అతనే వంట చేస్తాడు ఇక్కడ. ఎవరు కూడా శివభావమే కానీ ఎవరు కమర్షియల్గా పోయేది లేదు ఇక్కడ. కాబట్టి ఆయన వల్ల మేము ఇంత పెద్దగా సక్సెస్ఫుల్గా ఈ స్వామి కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి భగవంతునికి, అతను ఇంకా ఆయుర్ ఆయుర్వేదం కలిసి శక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాను.